శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. జనవరి 2021 రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఈ మాసంలో పాత మిత్రులను కలుసుకుంటారు, నూతన పరిచయాలు కలుగుతాయి, బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఈ మాసంలో వీరికి వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి, వ్యాపారంలో ఇంతకు ముందు కంటే సమస్యలు తీరిపోతాయి, గతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ మాసంలో ఆదాయం సమృద్ధిగా ఉంటుంది, పాత బాకీలను తీర్చివేస్తారు, కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు, నూతన వస్తువాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు, అనుకున్న పనులు నెరవేరుతాయి. ప్రయాణాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. జన్మరాశిలో కుజగ్రహ సంచారం వల్ల స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది, దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంటుంది. కనుక ప్రయాణాల్లో చాలా మెలకువగా ఉండాలి. మిగిలిన విషయాల్లో మేషరాశి వారికి ఈ మాసం అంతా అనుకూలంగా గడుస్తుంది. వృషభ రాశి వారికి ఈ మాసం మధ్యస్థంగా ఉంటుంది, ఖర్చులకు తగ్గ ధనం ఎప్పుడు వస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా సమస్యలు లేవు. ఉద్యోగులు పైవారితో సఖ్యతగా మెలగాలి. వస్తు ఆభరణాలను వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యాలకు అటెండ్ అవుతారు. బంధుమిత్రులతో సమస్యలు కానీ అభిప్రాయ భేదాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఇచ్చిన ష్యూరిటీలు ఇప్పుడు ఇబ్బంది కలిగిస్తాయి. కొంతమందికి నోటీసులు రావచ్చు. సంతాన విషయంలో శుభమార్పులు ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. గృహంలో వాస్తు రిపేర్లు, ఇతర రిపేర్లు చేయించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద జనవరి మాసంలో వృషభ రాశి వారికి మిశ్రమంగా సాగిపోతుంది. మిథునరాశి వారికి ఈ మాసం మిశ్రమంగా ఉంటుంది, ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం సాధారణంగా ఉంటుంది. చేతిలో డబ్బు ఉండకపోవటం వల్ల కొన్నిసార్లు రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు, ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఏమీ లేవు. అయితే ఉద్యోగస్తులకు మాత్రం కొంత ఇబ్బంది, స్థానచలనాలు ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబంలో నార్మల్గా ఉంటుంది వాతావరణం. ఈ నెల ద్వితీయ భాగం నుండి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఔషధ సేవనం చేస్తారు. బంధుమిత్రులతో ద్వితీయ భాగంలో వీరికి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పాత విషయాల మీద అనవసరమైన చర్చలు జరిగి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో వీరు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. సమస్యల నివారణ కోసం 2 సోమవారాలు శివాలయంలో రుద్రాభిషేకం జరిపించి రోజు హనుమాన్ చాలీసా చదవటం మంచిది. కర్కాటక రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది, అందాల్సిన ధనం చేతికి అందుతుంది, నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు, స్థిరాస్తి లావాదేవీల మీద ధనలాభం కలుగుతుంది, దూర ప్రాంతం నుండి బంధువులు వస్తారు, కుటుంబంలో ఇంతకు ముందున్న గొడవలు తగ్గిపోతాయి, సంతానం నుండి శుభవార్తలు వింటారు, ఆరోగ్యం సహకరిస్తుంది, బాగుంటుంది, వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి, విద్యార్థులు, ఉద్యోగులు, విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి, రావాల్సిన బాకీలు వస్తాయి, కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా నడుస్తుంది. సింహరాశి వారికి ఈ మాసం బాగుంటుంది. శుభకార్యాల నిమిత్తమే ధన వ్యయం ఉంటుంది. బంధుమిత్రులతో విహారయాత్రలకు వెళతారు. ఖర్చులకు తగ్గ ఆదాయం వస్తుంది. భూ స్థిరాస్తి విక్రయ లావాదేవీల మీద ధనం వస్తుంది. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ మాసం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో
విజయం ఉంటుంది. ప్రభుత్వం నుండి రావాల్సిన ధనం ఈ మాసంలో చేతికి వస్తుంది. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద సింహరాశి వారికి జనవరి మాసం అంతా సంతోషంగా గడుస్తుంది. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ నెల అన్నింటా బాగుంటుంది. అన్ని రంగాల వారికి ఈ నెల అన్ని విధాలుగా బాగుంటుంది. నూతన వస్తువాహన ఆభరణాలను కొనుగోలు చేస్తారు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. వీరి మాటకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు, ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. నూతన వ్యాపార ప్రారంభానికై శ్రీకారం చుడతారు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మొత్తం మీద కన్యారాశి వారికి ఈ నెల అన్నింటా జయం. తులారాశి. తులారాశి వారికి ఈ నెల బాగుంటుంది. అన్ని వ్యవహారాల్లో విజయం ఉంటుంది, వృత్తి వ్యాపారాదుల్లో అభివృద్ధి ఉంటుంది. నూతన వస్తువాహనాలు కొంటారు, ఆదాయం బాగుంటుంది. ప్రభుత్వంతో ఉన్న పెండింగ్ పనులు ముందుకు సాగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి దూర ప్రాంతాలకు ప్రయాణిస్తారు. కఠినంగా మాట్లాడటం ద్వారా కొందరు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. మాట్లాడే సందర్భంలో సంయమనం అవసరం. కుజగ్రహ ప్రభావం వల్ల రక్త సంబంధ సమస్యలు, శిరో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శరీరానికి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. మొత్తం మీద తులారాశి వారికి ఈ నెల అనుకూలంగా సాగిపోతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ మాసంలో పాత మిత్రులను కలుసుకుంటారు. అధికారుల నుండి పూర్తి సహాయం ప్రాప్తిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ధనానికి లోటు ఉండదు. అయితే వృధా ఖర్చులు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. తల్లిదండ్రుల బంధువులతో మనస్పర్ధలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. ఒక వార్త తీవ్రంగా కలిచివేస్తుంది. బాకీలు వసూలు కావడంలో సమస్యలు వస్తాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా సాగిపోతుంది. ధనుసు రాశి. ధనుసు రాశి వారు ఈ మాసంలో దూర ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మధ్యమంగా ఉంటాయి. ఆరోగ్యం అంతగా బాగుండదు. ఇంతకు ముందున్న ఆరోగ్య సమస్యలు కొంతమేరకు తగ్గుముఖం పడతాయి. స్వల్పంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. స్నేహితులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. సంతాన విషయమే శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. అయితే ఖర్చులకు తగ్గ ధనం వస్తూ ఉంటుంది. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ మాసం అనుకూలంగా సాగిపోతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఈ నెల అంతగా బాగుండదు. ఉద్యోగస్తులకు గడ్డు కాలం. వ్యాపారస్తులకు మధ్యమంగా వ్యాపారాలు సాగుతాయి. భాగస్థులతో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. ప్రతి విషయంలో ఆందోళన అధికమవుతూ ఉంటుంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఉంటాయి. ప్రభుత్వంతో సమస్యలు వస్తాయి. ప్రభుత్వ అధికారులతో వైరం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు కొంతమందికి ప్రభుత్వం నుండి నోటీసులు రావచ్చు. ఖర్చులకు తగ్గ ధనం వస్తూ ఉంటుంది. ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటుంది. ఔషధ సేవనం చేస్తారు. ప్రయాణాల్లో దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. వ్యవహారాల్లో అపజయం ఉంటుంది. మాట పడాల్సి ఉంటుంది. ఈ సమస్యల నివారణ కోసం వీరు శ్రీ దత్తస్తవమును ప్రతిరోజు చదవాలి. 2 గురువారాల పాటు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం అర్చన జరిపించాలి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ నెల అంతగా అనుకూలించదు. అందరితో గొడవలు వస్తాయి. ఆదాయం తగ్గటం వల్ల రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. జీవిత భాగస్వామితో సమస్యలు ఉంటాయి. స్థిరాస్తి అమ్మటానికే చేసే ప్రయత్నాలు అంతగా ముందుకు సాగవు.
దూర ప్రయాణాలు చేస్తారు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొందరికి ఆపరేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, భవిష్యత్తు గురించిన ఆందోళన అధికం అవుతూ ఉంటుంది. ఈ నెలలో కుంభరాశి వారు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త వ్యక్తులతో సమస్యలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సమస్యల నివారణ కోసం వీరు ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. మీనరాశి. మీనరాశి వారికి ఈ నెల అన్ని విధాలా బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగస్తులు సంతోషకరమైన వార్తలు వింటారు, కుటుంబంలో సఖ్యత ఉంటుంది, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు, నూతన వస్తు ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు, పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, పాత మిత్రులను కలుసుకుంటారు, బంధువర్గంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, తోబు టూలతో సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. మొత్తం మీద ఈ నెల వీరికి అన్నింట అనుకూలంగా సాగిపోతుంది. మొత్తం మీద చూస్తే జనవరి 2021 మాసంలో మిథున రాశివారు, ధనుసు రాశివారు, మకర రాశివారు, కుంభరాశివారు తప్పనిసరిగా చెప్పబడిన రెమెడీస్ని పాటించాలి. ఈ రాశి వారికి కొంత సమస్యాత్మకంగా ఈ మాసం నడుస్తుంది. మిగిలిన రాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాల్సిన అవసరం లేదు. నిత్య దేవతార్చన చేయాలి. సంధ్యావందనం అర్హత ఉండేవారికి సంధ్యావందనం కంపల్సరీగా ఆచరిస్తూ ఉండండి. అన్ని సమస్యలు తొలగిపోతాయి. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.